కేసు పెట్టి వాళ్ళని ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతో పాటు ఈ భూముల్ని ఉచితంగా రైతాంగానికి ఎవరైతే ఆ భూములు ఆ రోజు భూములు అమ్మారో ఆ భూములకి రైతులకే ఇవ్వాలి. ఈరోజు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈరోజు ఏమి జయరామ్ గారు కొని దానికి వాళ్ళు గతం నుంచి ఎవరైతే భూములు సాగు చేస్తారో వాళ్ళందరినీ కూడా తరం కొట్టే పరిస్థితి. ట్యాక్టర్ పెట్టి దౌర్జన్యంగా సాగు చేసినాడు. వాళ్ళు ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని బెదిరించే కూడా ప్రయత్నం చేసినాడు. ఇది ఒక రకంగా సభ్యత కాదు ఇది. కాబట్టి జయరామ్ గారు కూడా భూములు కొనేదాని గురించి వెనుకబోయి రైతులకి తిరిగి ఆ భూములు ఇచ్చేదానికి కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలోన మేము లీగల్గా కానీ లేకుంటే ప్రజా పోరాటాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రైతాంగానికి వెన్నంటి సిపిఎం పార్టీ సంబంధించిన ప్రజా సంఘాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు రాధాకృష్ణ. నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని. ఈరోజు కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో విత్తిన ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ పేరుతో ఈ కంపెనీ బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో ఉన్నటువంటి ఈ కంపెనీ యాజమాన్యం ఈ ఆస్పరి మండలంలో చిన్న హోతూరు పెద్ద హోతూరు ఆస్పరి మండలాలకు సంబంధించిన రైతుల దగ్గర దాదాపు 450 ఎకరాలకు పైగా భూములు సేకరణ చేశారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం, పరిశ్రమ ఏర్పాటు చేస్తాం, మీ కుటుంబాలకు ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పేసి రాతపూర్వకంగా అగ్రిమెంట్ రాసిచ్చి వాళ్ళకి అంగీకారం కల్పిస్తున్నారు. ఈ ప్రాంతం ప్రజలు కూడా ఏమంటే నిత్యం కరువు కాటకాలతో మారేటువంటి ప్రాంతం ఇది. సాగునీరు లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదు. ఇక్కడ ఏదైనా పరిశ్రమ పెడితే ఒక ఫ్యాక్టరీ వస్తే మాకేమైనా ఉపాధి దొరుకుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఒక నేపథ్యంలో మా కుటుంబాలను త్యాగం చేసి అతి తక్కువ ధరకు 20,000 రూపాయలకు 2005లో భూమిని కారు చౌకగా తగలబెట్టారు ఎవరికి ఫ్యాక్టరీ యాజమాన్యానికి. కానీ ఫ్యాక్టరీ ఇంతవరకు 15 సంవత్సరాలైనా ఇక్కడ ఫ్యాక్టరీ ఎటువంటి శంకుస్థాపన లేదు, ఎటువంటి నిర్మాణం లేదు, ఎటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది ఈ ప్రాంతంలో లేదు. లేకపోను ప్రభుత్వం చట్టం చెప్తా ఉంది. ప్రభుత్వం ఏం చట్టం చెప్తా ఉంది? పార్లమెంట్లో స్వయంగా చట్టం చేశాం. 2013 భూసేకరణ చట్టం చెప్తా ఉంది. పరిశ్రమలు రైతుల అంగీకారంతో పరిశ్రమల పేరుతో భూములు తీసుకుంటే 5 సంవత్సరాల్లో అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అక్కడ పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయకపోతే తిరిగి ఆ భూమిని తిరిగి ఆ రైతులకే హక్కుగా అని చెప్పేసి భావించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. చట్టాలు చెప్తా ఉన్నాయి, పార్లమెంట్లో చేసే చట్టాలు. కానీ అవెల్లా గాలి కొదిలేసి ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఏదో సిండికేట్గా ఏర్పాటై కంపెనీ మాకు ఇచ్చిందని చెప్పేసి ఆ పేరుతో ఇంకొక వ్యక్తికి ఇట్లా డబుల్ రిజిస్ట్రేషన్లు ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఈ భూమి మా స్వాధీనంలో ఉందని చెప్పేసి పద్ధతిలో మాట్లాడడం సరైనది కాదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఇప్పటికీ భూములని పేదల కోసం పోరాటం చేయాలని చెప్పి స్ట్రగుల్ చేస్తా ఉన్నాం. ఇక్కడ పరిశ్రమ లేనప్పుడు భూమి వాళ్ళకి హక్కు కనుక ఈ భూమి తిరిగి ఎవరైతే భూములు ఇచ్చారో ధారాళంగా అదే రైతులకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది ఈరోజు మంత్రి కొన్నాడు అని చెప్పేసి ఇంకొక వ్యక్తి కొన్నాడని చెప్పేసి మంజునాథ్ అనేటువంటి వ్యక్తి కంపెనీ దగ్గర కొన్నాడని కంపెనీ దగ్గర నుంచి ఆయన కొన్నాడని అసలు కంపెనీకి అమ్మేటువంటి రైట్సే లేవు. కంపెనీ కూడా వేరే ప్రైవేట్ వ్యక్తులకు భూమి అమ్మేటువంటి రైట్స్ కూడా లేవు. అట్లాంటిది మరి మంజునాథ్ నా భూమి అని చెప్పేసి మరి మంత్రికి గౌరవ మంత్రి గారికి ఎలా అమ్మాడో తెలియదు. మరి ఒక గౌరవ మంత్రివర్గంలో ఉండేటువంటి మంత్రి ఇట్లాంటి భూములను కొనుగోలు చేయడానికి ఎట్లా ముందుకు వచ్చాడు మరి అర్థం కావట్లేదు. ఆ మాత్రమైనటువంటి ఆలోచన అవగాహన లేదా మంత్రి గారికి అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. ఎందుకని చెప్పి స్వయంగా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణి స్టీల్ ఇండస్ట్రీస్కు 4,000 ఎకరాలు ఎక్కిచ్చేసినారు. హిందూపురంలో సెజ్ల కోసం ఏర్పాటు చేసేటువంటి 2,000 ఎకరాల భూమిని రైతులకు ఇచ్చేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారే భూములు ఎనిక్కిస్తామని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఇట్టిన ప్లాంటేషన్ పేరుతో పెట్టినటువంటి భూములు అది రైతులకే హక్కు అని చెప్పేసి మరి మంత్రి గారికి తెలియదా? అది ఆయన ఆలోచించుకోవాలి వ్యక్తిగతంగా. ఎందుకని చెప్పేసి అంటే ఇప్పటికైనా గౌరవంగా ఉంటుంది. ఆస్పరి ప్రజలు నమ్మి ఆయన 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారు. ఈ ఆస్పరి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరి కోసం అని చెప్పేసి ఆయన పనిచేసేటువంటి వ్యక్తిగా తిరిగి ఈ భూములు ధారాళంగా వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చారు మంచిదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం. అది కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఏ రకమైనటువంటి పోరాటం చేయాలి, న్యాయ పోరాటం అని చెప్పేసి న్యాయ పోరాటం ప్రత్యక్షంగా ప్రజా పోరాటంలో కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మేము భరోసా ఇవ్వదలుచుకున్నాం. మీ భూములు విలువైనవి. ఈ ప్రాంతం మనకు చాలా కరువుతో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ బతకాలని చెప్పేసి అంటే మనం ఉలసలుపోకుండా మన ప్రాంతంలో బతికే మన భూములను మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉండకూడదు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనకు అందరికీ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కేవీ నారాయణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఈరోజు గుమ్మనూరు జయరామ్ గారు ఉద్దేశపూర్వకంగా మంజునాథ్ తన భూములు ఎట్లయినా అమ్ముకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ముఖ్య మంత్రి గారికి అమ్మితే
ఎవరు అడగరు ఎవరు కూడా అడిగే ప్రశ్న ఉండదు కాబట్టి ఆ ఉద్దేశంతోనే మోసపూరితంగా ఇక్కడ స్థానిక రైతాంగానికి తెలియకుండా రిజిస్టర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కంపెనీ పేరు మీద ఆరో తీసుకొని ఆ రోజు ఎకరా 20,000 రూపాయలు చెప్పుకొని అమ్మినారు ఎందుకు అమ్మినారు ప్రతి కుటుంబానికి ఈ ప్రాంతంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాము అని రాతపూర్వకంగానే అగ్రిమెంట్ చేసుకున్నారు కాగితాలు కూడా ఉన్నాయి అట్లాంటి భూమిని